హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గవర్నర్ జనరల్స్ మరియు జాతీయ కాంగ్రెస్కు సంబంధించి జనరల్ నాలెడ్జ్ బిట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ ఓకే నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఇండియా మొదటి వైస్ రాయ్ ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే లార్డ్ క్యానింగ్ ఓకే నెక్స్ట్ వన్ స్వతంత్ర భారతదేశానికి ప్రప్రథమ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు లార్డ్ మౌంట్ బ్యాటన్ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జేబి కృపాలని కృపాలని ఓకే నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం అనేది జరిగింది నెక్స్ట్ వన్ మన దేశంలో మొదటిసారిగా ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే విలియం బెంటిక్ ఓకే ఇంగ్లీషు భాషను మన దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది విలియం బెంటిక్ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో పోలీస్ ఫోర్స్ను ప్రారంభించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కార్న్ వాలీస్ ఓకే కార్న్ వాలీస్ భారతదేశంలో పోలీస్ ఫోర్స్ను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిస్టరీకి సంబంధించి కొన్ని బిట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో యూజ్ అవుతాయి సో డోంట్ మిస్ టు వాచ్ ఓకే ఫస్ట్ వన్ పద్నాలుగో శతాబ్దంలో అమీర్ ఖస్రు కనుగొన్న సంగీత వాద్యం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే తబలా మరియు సితార్ అమీర్ ఖస్రు తబలా మరియు సితార్ను కనుక్కున్నారు ఓకే సెప్టెంబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ప్రారంభమైన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ రోజున ముగిసింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ తేదీన ముగిసింది ఓకే ఏడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇప్పుడు ఢిల్లీగా పిలవబడే ఢిల్లీకా నగరాన్ని నిర్మించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే తోమరులు ఓకే నెక్స్ట్ వన్ నానాఘాట్ శాసనం ఎవరి పాలన గురించి తెలుపుతుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సాతకర్ణి వన్ మొదటి శాతకర్ణి యొక్క శాసన పాలన గురించి తెలుపుతుంది ఓకే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సాఫల్యాలను ఏ శాసనం తెలుపుతుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే నాసిక్ ఓకే నెక్స్ట్ వన్ అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం ఏది అని అడిగారు మూడు వందల ఇరవై ఆరు బీసీలో అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తారు ఓకే ఏ వేద కాలాంతానికి సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఋగ్వేదం ఓకే నెక్స్ట్ వన్ బాబర్ పాల్గొనే యుద్ధాలు ఏవి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే మొదటి పానిపట్టు మరియు కాన్వ యుద్ధాలు ఓకే నెక్స్ట్ వన్ షాజాన్ అసలు పేరు ఏంటి అని అడిగారు కుర్రం ఓకే నెక్స్ట్ వన్ హుమాయున్ అనే పేరుకు అర్థం ఏంటి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అదృష్టం ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ నాలెడ్జ్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఓకే నెక్స్ట్ మనం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి త్రివర్ణ పతాకం మరియు దాని యొక్క వివరాల గురించి తెలుసుకుందాం అయితే ఈ బిట్స్ అనేవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో యూజ్ అవుతాయి సో డోంట్ మిస్ టు వాచ్ ఓకే ఫస్ట్ బిట్ ఏంటంటే జాతీయ చిహ్నంలోని ఎద్దు దేనికి సంకేతం అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే స్థిరత్వానికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వందే మాత్రం ఏ భాషలో రచించబడింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సంస్కృతంలో రచించబడింది వందే మాత్రం అనేది ఓకే నెక్స్ట్ వన్ యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం ఏది అని అడిగారు గోల్డెన్ రాడ్ గోల్డెన్ రాడ్ అనేది యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం ఓకే నెక్స్ట్ వన్ వందే మాత్రం గీతాన్ని రచించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే బంకెం చంద్ర చటర్జీ ఓకే నెక్స్ట్ వన్ మన జాతీయ జంతువు ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పులి పులి మన యొక్క జాతీయ జంతువు నెక్స్ట్ జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించింది రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే నెక్స్ట్ వన్ జపాన్ దేశపు జాతీయ పుష్పం ఏంటి అని అడిగారు అది చామంతి ఓకే చామంతి అనేది జపాన్ దేశం యొక్క జాతీయ పుష్పం ఓకే బెల్జియం యొక్క జాతీయ చిహ్నం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సింహం ఓకే నెక్స్ట్ వన్ సింహం మన జాతీయ జంతువుగా ఏ సంవత్సరం వరకు గుర్తింపబడింది అని అడిగారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం వరకు సింహం అనేది మన యొక్క జాతీయ జంతువుగా గుర్తింపబడింది నెక్స్ట్ వన్ మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని ఏ రోజున స్వీకరించింది అని అడిగారు ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని స్వీకరించింది ఓకే నెక్స్ట్ వన్ త్రివర్ణ పతాకాన్ని పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేయటకు అనుమతించే ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగారు ఇది ఇరవై ఆరు జనవరి రెండు వేల రెండు నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ మన జాతీయ పక్షి నెమలి యొక్క శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగారు ఇది పవర్ క్రిస్టేటస్ ఓకే నెక్స్ట్ వన్ మన జాతీయ ముద్రలో పీఠం అడుగు భాగంలో వ్రాయబడిన సత్యమేవ జైత్య అనేది ఏ భాషలో రాసి ఉంటుంది అని అడిగారు అది దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని బిట్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ముఖ్య అంతర్జాతీయ సంస్థలు వీటి యొక్క వివరాల గురించి చూసుకుందాం అయితే ఫస్ట్ వన్ ఏంటంటే యుఎన్ఓ ఆవిర్భవించిన సంవత్సరం ఏది అని అడిగారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ సంవత్సరంలో యుఎన్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఆవిర్భవించింది ఓకే నెక్స్ట్ వన్ ఇండోనేషియాలో బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండోనేషియాలో బాండు కాన్ఫరెన్స్ అనేది జరిగింది నెక్స్ట్ వన్ పిల్లల్లో విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే బ్రాంచ్ ఏది అంటే యూనిసెఫ్ అంటే యుఎన్ఓలోని ఇది ఒక పార్ట్ అనమాట యుఎన్ఓలో యూనిసెఫ్ అనే పార్ట్ పిల్లల్లో విద్య మరియు ఆరోగ్యాన్ని పెంచేందుకు పనిచేసే బ్రాంచ్ ఓకే ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన ఆరు అధికారిక భాషల్లో ఒకటి ఏది అంటే అరబిక్ ఓకే నెక్స్ట్ వన్ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు యొక్క ప్రాముఖ్యత ఏది అంటే ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన అంటే యుఎన్ఓ ఫార్మేషన్ ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏంటి అని అడిగారు అది ఆలివ్ కొమ్మ ఓకే నెక్స్ట్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అని అడిగారు అది ది హేగ్లో ఉంది ఓకే నెక్స్ట్ వన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎన్ఏటిఓ నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు అది బ్రిసెల్స్లో ఉంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాన్లో సార్క్లో సభ్యదేశం కానిది ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఇండోనేషియా ఓకే నెక్స్ట్ వన్ ఎకనమిక్ కమిషన్ ఆఫ్ యూరోప్ ప్రధాన కార్యస్థలం ఏది అని అడిగారు ఇది జెనీవా అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ సార్క్ యొక్క ప్రధాన కార్యకేంద్రం ఎక్కడ కలదు అని అడిగారు అది ఎక్కడ అంటే కాట్మండులో ఉంది సార్క్ యొక్క మెయిన్ బ్రాంచ్ ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ సమితి రెండు వేల ఆరవ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది అని అడిగారు అది యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ డెజర్టిఫికేషన్గా ప్రకటించబడింది ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణను ప్రారంభించిన సంవత్సరం ఏది అని అడిగారు పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ వన్ ఈ క్రింది వన్లో ఒకటి ఐక్యరాజ్య సమితి అధికార భాష కాదు అది ఏదంటే ఉర్దూ ఓకే యుఎన్ఓ యొక్క లాంగ్వేజ్ అఫిషియల్ లాంగ్వేజ్ కానిది ఉర్దూ ఓకే సార్క్లో పరిశీలన హోదా లేని దేశం ఏది అని అడిగారు అది ఏంటంటే ఆస్ట్రేలియా అన్నమాట నెక్స్ట్ వన్ ఇంటర్పోల్ ప్రధాన కార్యస్థానము ఎక్కడ ఉంది అని అడిగారు అది లైమన్స్ ఫ్రాన్స్లో ఉంది ఓకే నెక్స్ట్ వన్ జీ ఎయిట్ దేశ కూటంలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగారు అది ఇండియా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని బిట్స్ థ్యాంక్